చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో కామ్రేడ్ కేవల్ కిషన్ 62వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద చేగుంట మండలం సర్పంచుల ఫోరం నాయకుడు భాస్కర్ కామ్రేడ్ కేవల్ కిషన్ కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ కేవల్ కిషన్ భూమి కోసం భక్తి కోసం పోరాడి భూమిలేని నిరుపేదలకు భూములు పంచిన మహా గొప్ప వ్యక్తి అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేవల్ కిషన్ 62వ వర్ధంతి సందర్భంగా అధికారికంగా జాతర ఉత్సవాలు నిర్వహించారు జరుగుతుందని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల నాయకులు భాస్కర్ తో పాటు వైద్య విధాన పరిషత్ రిటైర్డ్ కమిషనర్ వినావాణి సిద్ధిరాములు సత్యనారాయణ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. భావితరాలకు తెలియజేస్తూ కేవల్ కిషన్ చేసినటువంటి ఎన్నో త్యాగాలని భూముక్తి కోసం కానీ ప్రజల కోసం ఎన్నో విధాలుగా మన చేసినటువంటి సాయుధ పోరాటాల కోసం తెలియజేసినటువంటి ఈ పోరాటాలని భావితరాలకు మేము తెలియజేస్తూ అలాగే అన్నగారి ఆచారాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే ప్రతి సంవత్సరం ఇదే విధంగా బ్రహ్మాండమైన జాతర జరిపి కుటుంబ వాళ్ళకి అందరికీ ఇదే విధంగా చేసి ఉత్సవాలు నిర్వహిస్తామని ఈ సమాపకంగా తెలియజేస్తున్నాము.